హాయ్ అండి, వెల్కమ్ టు హెల్తీ అండ్ టేస్టీ. ఎప్పుడు ఒకేలా మైసూర్ బోండాని మైదా పిండితోనే కాకుండా ఓసారి ఇలా గోధుమ పిండితో కూడా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. అలానే వీటిని మీరు అప్పటికప్పుడు మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్గానే కాకుండా ఈవినింగ్ టైంలో స్నాక్ రెసిపీగా కూడా తయారు చేసి పెట్టచ్చు. మరి ఇంకెందుకు లేటు, దీన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో 2 కప్పుల వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి. ఇక నేను హెల్దీగా ప్రిపేర్ చేసుకుంటున్నాను కాబట్టి గోధుమ పిండితోటే తయారు చేస్తున్నాను. ఇప్పుడు మనం గోధుమ పిండిని ఏ కప్తో అయితే తీసుకున్నామో అదే కప్తోటి 1 కప్పు వరకు పెరుగును తీసుకోవాలి. ఇక నేను ఫ్రెష్ పెరుగు కాకుండా కొంచెం పుల్లగా ఉండే పెరుగును తీసుకుంటున్నాను. అలా పుల్లటి పెరుగు అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మీ రుచికి సరిపడినంతగా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా, అలాగే 1 ఇంచు అల్లాన్ని కూడా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. 2 పచ్చిమిర్చి ముక్కల్ని కూడా సన్నగా ముక్కలుగా కట్ చేసేసి యాడ్ చేసుకోవాలి. కరివేపాకుని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి. డైరెక్ట్గా యాడ్ చేయడం కన్నా కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం ఇందులోనే జీలకర్రని కూడా యాడ్ చేసుకొని మొదట అంతా కూడా చేతితో ఈ విధంగా కలుపుకోవాలి. గోధుమ పిండిని యాడ్ చేసుకున్నాం కాబట్టి ఒకేసారి నీటిని యాడ్ చేసుకున్నామంటే గడ్డలుగా తయారైపోతుంది. అందుకోసమని ఒకసారి పిండి అంతా కూడా కలిసే విధంగా చేతితో కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీటిని చేర్చుకుంటూ బోండాలని తయారు చేసుకునేటప్పుడు పిండిని ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఆ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా కలుపుకోవాలి. ఇక్కడ వాటర్ని యాడ్ చేయడం కూడా మరీ ఎక్కువగా ఏమీ పట్టదు. జస్ట్ 2-3 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ని చేర్చుకొని ఈ పిండిని అంతా కూడా బోండాల పిండి మాదిరిగా కలుపుకోవాలి. చూసారు కదా, నేను ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా బాగా బీట్ చేసుకుంటూ కలుపుకోవడం ద్వారా బోండం లోపల మనకి చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇలా కలుపుకున్న ఈ పిండిని అంతా కూడా సెట్ అయ్యే విధంగా మూత పెట్టుకొని 1 నుండి 2 గంటల పాటు అలాగే రెస్ట్ ఇవ్వనివ్వాలి. ఈలోపు మనం చట్నీని తయారు చేసుకుందాం. ఇప్పుడు చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులో 1/2 కప్పు పచ్చి కొబ్బరి ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. మరీ సన్నగా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ సైజులో కట్ చేసుకొని మూత పెట్టుకొని నీటిని ఏమీ చేర్చకుండానే ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ముందు కొబ్బరి వరకు ఇలా గ్రైండ్ చేసుకోవడం ద్వారా మనము చట్నీని తయారు చేసుకునేటప్పుడు అక్కడక్కడ పలుకులు ఏమీ లేకుండా మొత్తం చక్కగా గ్రైండ్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులోనే 1 కప్పు వరకు నేను పుట్నాల పప్పు, శనగపప్పుని యాడ్ చేస్తున్నాను. మీకు శనగపప్పుని యాడ్ చేయడం ఇంట్రెస్ట్ లేకపోతే వేయించిన పల్లీలైనా కూడా 1 కప్పు వరకు తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే 1 ఇంచు అల్లం, 2 నుండి 3 వరకు వెల్లుల్లి రెబ్బల్ని ఇలా పొట్టుతో సహానే యాడ్ చేసుకోండి. మీకు ఇంట్రెస్ట్ లేకపోతే పొట్టు తీసేయండి, కాకపోతే పొట్టుతో యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. అలాగే చింతపండును కూడా జస్ట్ కొంచెమే, చిన్న ఉసిరికాయ సైజు కన్నా కూడా తక్కువగానే యాడ్ చేస్తున్నాను. చాలామంది చింతపండుని యాడ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించరు, అలాంటి వారు స్కిప్ చేసుకోవచ్చు. మీ రుచికి సరిపడినంతగా ఉప్పుని కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మొదట నీటిని ఏమీ చేర్చకుండానే గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత నీటిని చేర్చుకుంటూ చట్నీ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా గ్రైండ్ చేసుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం పోపుని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం 2 టేబుల్ స్పూన్ల నూనె వేడైన తర్వాత 2 ఎండుమిర్చి, 1/2 టేబుల్ స్పూన్ పచ్చిపప్పు, 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనే 1 రెమ్మ కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. కరివేపాకుని మీరు లాస్ట్లో యాడ్ చేసుకోండి. ఇవి అన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేశాక యాడ్ చేసుకోవడం ద్వారా మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగని కరివేపాకు మరీ ఎక్కువగా ఫ్రై అయిపోయినా కూడా టేస్ట్ అనేది చేదొస్తుంది. గ్రైండ్ చేసుకున్న చట్నీని ఈ తాలింపులోకి యాడ్ చేసుకొని అంతా కూడా బాగా మిక్స్ అయ్యేంత విధంగా కలుపుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను చూపిస్తున్న ఈ చట్నీ హోటల్ స్టైల్ చట్నీ. మీరు ఎప్పుడు హోటల్కి వెళ్ళినా కూడా మైసూర్ బోండాతో సర్వ్ చేసే చట్నీ ఇలాగే ప్రిపేర్ చేస్తారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇలానే తయారు చేసుకోండి, లేదంటే పల్లి చట్నీతో కూడా ఈ బోండాల్ని సర్వ్ చేసుకోవచ్చు. 1 అవర్ తర్వాత మూత తీసి చూస్తే పిండి అనేది మనకి చక్కగా పులిసిపోయినట్టు, అలాగే మధ్య మధ్యలో బబుల్స్ వచ్చాయి చూడండి. ఇలా ఉంటే పిండి కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్లు. ఇప్పుడు మరొక 2 నిమిషాల పాటు పిండిని బాగా బీట్ చేసుకోవాలి. ఇలా ఎక్కువసేపు బీట్ చేసుకోవడం ద్వారా బోండాలు అనేవి లోపల అంతా కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇలా బీట్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడినంతగా ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత చిన్న చిన్న బోండాల్లాగా వీటిలోకి యాడ్ చేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియం టు లో ఫ్లేమ్లోకి మాత్రమే అడ్జస్ట్ చేసుకొని ఈ బోండాలన్నింటినీ కూడా యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు హై ఫ్లేమ్ పెట్టారంటే కలర్ అనేది పైన అంతా కూడా త్వరగా వచ్చేస్తుంది, కానీ లోపల పిండి అనేది సరిగా కుక్ అవ్వదు. చూసారు కదా, మనము యాడ్ చేస్తుంటేనే ఈ బోండాలు చక్కగా వాటంతట అవే పైకి తేలుతూ వస్తున్నాయి. సో ఫ్రెండ్స్, ఇక నేను మీకు ఒక టిప్ని షేర్ చేస్తున్నాను. పుల్లటి పెరుగును తీసుకున్నాను కాబట్టి 2 గంటల పాటు పిండిని నానబెట్టుకున్నాను.
అదే మీరు ఫ్రెష్ పెరుగును తీసుకుంటే మాత్రం మరొక గంట అంటే 3 గంటల పాటు పిండిని నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇలా మైసూర్ బోండా అంతా కూడా చక్కగా అన్ని వైపులా ఈవెన్గా ఫ్రై అవ్వాలి. అంటే గరిటెతో పైన ఈ విధంగా అంటడం ద్వారా 2 సైడ్లు కూడా చక్కగా ఫ్రై అయిపోతుంది. ఈ కంప్లీట్ ప్రాసెస్ అంతా కూడా లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకొని ఎప్పుడైతే ఆయిల్ ఈ విధంగా సైలెంట్ అయిపోతుందో అప్పుడు ఇలా గరిటెతో తీసుకొని ఒక టిష్యూ పేపర్ని యాడ్ చేసిన ప్లేట్లోకి తీసుకోవడం ద్వారా ఎక్స్ట్రాగా ఏమైనా ఆయిల్ అబ్జర్వ్ చేసినా కూడా టిష్యూ పీల్చుకుంటుంది. సేమ్ ఇదే విధంగా మిగిలిన వాటన్నింటినీ కూడా తయారు చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న చట్నీ రెసిపీతో సర్వ్ చేసుకుంటే ఒక్కసారి తిన్నారంటే చాలు అడిగి మరీ చేయించుకుంటారు, అంత టేస్టీగా ఉంటుంది. మరి గోధుమ పిండితో తయారు చేసిన ఈ మైసూర్ బోండా రెసిపీ అలాగే చట్నీ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.